अखिल भारत राजीव गांधी पंचायतीराज संघटन सर्वोदय शिक्षण तरगत टीपीसीसी अध्यक्ष यनमल रेवंत रेड्डी हाजर। భారత దేశంలో ప్రస్తుతం నడుస్తున్న పంచాయతీరాజ్ రెవెన్యూ కాన్స్టిట్యూషన్ విధానాలపై అఖిల భారత రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన నేతృత్వంలో ఈ నెల 14వ తేదీ నుండి భూదాన్ పోచంపల్లి గ్రామం నుండి భూదాన్ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత భారతరత్న ఆచార్య వినోబా భావే స్వగ్రామం వరకు పాదయాత్ర నిర్వహించి పాదయాత్రలో దారి పొడవునా గ్రామాలలో నెలకొని ఉన్న రెవెన్యూ సమస్యలు పంచాయతీరాజ్ వ్యవస్థలను నీరు కారుస్తున్న పాలకుల నిర్లక్ష్య ధోరణిని తెలుసుకొని వాటిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిష్కరించడం కోసం పని చేయడం జరుగుతోందని తెలిపారు. దీనిలో భాగంగా గత 3 రోజుల నుండి మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర మండలం రాంపల్లి దాయర పరిధిలోని బాల వికాస్ ఇంటర్నేషనల్ సెంటర్ నందు పాదయాత్రలో పాల్గొనే వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి శిక్షణ తరగతులకు హాజరై పాదయాత్రలో పాల్గొనే వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ముఖ్యంగా ధరణి వచ్చినప్పటి నుండి రైతులకు ఎన్నో సమస్యలు సృష్టించి ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల మధ్య తగాదాలను సృష్టిస్తుందని ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ సమస్యల వల్లే హత్యలు గావింపబడ్డారని కాబట్టి పాదయాత్ర వల్ల రైతులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయాలని వాటిని పరిష్కరించడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికట్టి శ్రీధర్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ పంచాయతీరాజ్ ఈ సంఘటన నాయకులు సిద్ధేశ్వర్ కిరణ్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు వందలాది ఎకరాల భూములు ఉంటే సీలింగ్ ట్యాంక్ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన తర్వాత భూములన్నీ తీసుకొని ఈ భూములన్నీ ఇప్పుడు పట్టాలు అసైన్మెంట్ చేసి అసైన్మెంట్ చేసినప్పుడు ఓనర్షిప్ గవర్నమెంట్ దగ్గరకి దాన్ని పండించుకొని అనుభవించేదాంట్లో మాత్రమే ఎస్సీ ఎస్టీలకి తగిన భూములు ఇచ్చి ఇప్పుడు ఈ పద్నామ క్రమంలో ఇదొక క్రమం. తర్వాత ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ 2013లో భూ సేకరణ చట్టాన్ని సవరించే వరకు 1894 బ్రిటిష్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885512 9100885